నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, యువగళం పాదయాత్ర తదితర విషయాలపై నగరంలోని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర నివాసంలో మంగళవారం టీడీపీ ముఖ్యనేతల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పొంగూరు నారాయణ, అమర్నాథ్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, జలీల్ హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే కోటంరెడ్డి టీడీపీ ముఖ్యనేతలందరికీ పుష్పగుచ్చాలు అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం యువగళం పాదయాత్ర విజయవంతంగా వారందరూ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్రని నెల్లూరు జిల్లాలో విజయవంతంగా చేసేందుకు తెలుగు తమ్ముళ్లందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడే పద్ధతిని మార్చుకోవాలని హితవు పలికారు. ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం సంతోషకరమన్నారు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. మొన్న రామనాయుడు గారు, నిన్న నాయకపాటి శేఖర్ రెడ్డి గారు, ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా మొదట ఆయన బీజేపీలో మంచి కార్యకర్తగా ఉండి ఆ తర్వాత కాంగ్రెస్లో వైసీపీలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి జనంలో ఉండే మనిషి, మంచి స్ట్రాంగ్ లీడర్. ఆయన వాళ్ళ బ్రదర్ వీళ్ళందరూ టీం మొత్తం వాళ్ళ టీం అంతా తెలుగుదేశంలో చేరమని ఆహ్వానిస్తున్నాము. వాళ్ళందరం కలుసుకున్నాం. సాయంత్రం 4 గంటలకు కార్యకర్తల మీటింగ్ కూడా పెడుతున్నాం. అజీజ్ భాయ్ నాయకత్వంలో జిల్లా అధ్యక్షుడిగా, నారాయణ గారి టైంలో ఎనలేని అభివృద్ధి, నారాయణ గారు మంత్రి ఉన్నప్పుడు ఒక్క నెల్లూరు సిటీలో 4,500 కోట్ల రూపాయలు పనులు, ఒక రికార్డ్ బ్రేక్ అయింది. అందుకని నెల్లూరు సిటీ, రూరల్ నెల్లూరు జిల్లా ఒక ప్రభంజనం కాబోతుంది. ఇక్కడ ఫస్ట్ ఈయన కాకాని గారు మంత్రి అయినారు, 3 వికెట్లు వాళ్ళ పార్టీలో లేచిపోయినాయి. ఇంకా ఇంకొక సోదరి మీరు చూశారు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు కానీ, 3 ఎమ్మెల్సీలు గెలిచాం, 4 ఎమ్మెల్సీ గెలిచాం, స్టార్ట్ అయింది, వాళ్ళకి రివర్స్ బటన్ మొదలైంది జగన్మోహన్ రెడ్డికి. అందుకని నెల్లూరు జిల్లాతోనే మొదలైంది వాళ్ళ పతనం, వైసీపీ పతనం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలకి చెక్ అనమాట. 1 సంవత్సరం అధికారం ఉందని తెలిసి ఇక్కడున్న 3 ఎమ్మెల్యేలు ఏమైతే అది అధికారం లేకపోయినా పర్వాలేదు, ఈ అరాచకాలకి చెక్ పెట్టాలా, అవినీతికి చెక్ పెట్టాలని ముందుకు రావటం మేమందరం హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. అజిత్ భాయ్ అందరం కలిసి మాట్లాడుకున్నాం, నారాయణ గారు అందరం కలిసి ముందుకు పోతాం అని చెప్పేసి నేను తెలియజేస్తూ, మొత్తం 4,500 కోట్లు ఇంకొక 2,000 కోట్లు శాంక్షన్ చేయించి పారేశాడు. గెలిచి ఉంటే నారాయణ గారు మళ్ళీ కనుక గవర్నమెంట్ వచ్చి ఉంటే నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్లో ఒక చీకటి పుల్ల వాసి కూడా పని నీరుండేది కాదు. మీరు అలా ఆ పూర్తి చేయలేను. 1,100 కోట్లు భూగర్భ డ్రైనేజ్ ఇస్తే 1,000 కోట్లు ఖర్చు పెట్టించాడు నారాయణ. 100 కోట్లకి పూర్తి చేయలేక చేతులు ఎత్తేసి అందరిని తిడతా కూర్చుంటే వాల్యూ ఏముంది? ప్రజాప్రతినిధులు అంటే పబ్లిక్ లైఫ్లో బతికే వాళ్ళు ఈ విధంగా మాట్లాడితే ఎట్లా అని చెప్పి, లోకేష్ బాబు ఎక్కడ, మీరెక్కడ? లోకేష్ బాబు ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఆయన పుట్టేటప్పటికి మనవడు, ఇంకో ముఖ్యమంత్రి కొడుకు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ఫ్యాషన్ షో చేయలే ఆయన. రోజుకి 10 కిలోమీటర్లు యావరేజ్, 4 రోజులు శుక్రవారం కోర్టు, శనివారం ఆదివారం రెస్టు. ఈయన ఎండనక వాననక రాయలసీమ మొత్తం చెప్పారు. రాయలసీమ నాయకులు అంటే తిరుగుతాడు చూస్తాం, 3 ఎమ్మెల్యేలు ఉండేది టీడీపీగా నిలబెట్టి చూపించాడు. లోకేష్ బాబు అంటే ఏందో చూపించాడు. ఆయన 40 కిలోమీటర్లు తిరిగితే ఇతను 100 కిలోమీటర్లు తిరిగాడు, మోర్ దాన్ 100. ఇది వారానికి వారానికి జగన్మోహన్ రెడ్డికి లోకేష్ బాబుకి ఎక్కడే, ఆయన 16 నెలలు లోకేష్ బాబు జైలుకు పోలే, ఒక్క కేసు పెట్టించుకోలే, మీరు పెట్టిన తప్పుడు కేసులు తప్ప. ఒక క్లీన్ చిట్ ఉండే కుర్రోడు కష్టపడి నడుస్తుంటే నువ్వేదన్నా చెప్పే ఉంటే సమాధానం, రాజకీయంగా సమాధానం చెప్పు. ఒరే తరే అని మాట్లాడుకుంటే కూర్చుంటే మనకంటే ప్లాట్ఫామ్ వాళ్ళ మేల్ అనే పరిస్థితి ఈరోజు వచ్చేస్తుంది. భారతదేశంలో నెల్లూరు సిటీని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేయడం జరిగింది.
ఎన్నో వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం, నెల్లూరు వన్ నెల్లూరు టూ సిటీ కానీ రూరల్ కానీ రెండింటిని ఒక మోడల్ సిటీగా యాక్చువల్గా ఆ రోజు ప్లాన్ చేసి చేసాం. దాదాపు 75% పనులు పూర్తయినాయి, మరొక 25% బ్యాలెన్స్ ఉన్నాయి. అందరూ తెలిసింది, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ప్రయారిటీ ఇచ్చిన పనులకే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది ప్రయారిటీ పనులు చేయటం, ఊరికినే తిట్టుకోవటం అరుచుకోవటం కాకుండా. అయితే ఈరోజు ఆ పనులన్నీ పూర్తిగా ఆగిపోయేందుకు ఆవిష్కరణ లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం 2024లో ప్రభుత్వం వస్తుంది. నెల్లూరులో ఏదైతే మిగతానే అన్ని పనులు 100కి 100 పాటు పూర్తి చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. శ్రీధర్ రెడ్డి గారు పార్టీలోకి రావటం, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో 3 వైఎస్ఆర్సీ గురించి రావటం, ఎందుకు వచ్చారంటే విసిగింది. వైఎస్ఆర్సీ యొక్క ప్రభుత్వం మీద విసుగు పెట్టి ప్రజలకి ఏం పనిచేయటం లేదు, అందువల్ల ప్రజలు విసుగుట్టారు. వాళ్ళందరూ రావటం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు జరుగుతున్న యువగల యాత్ర రాష్ట్రంలో ఎంతో ప్రభుత్వం సృష్టిస్తుంది. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా ప్రజలకి అన్ని విధాలా సహాయం. మా నాయకుడు ఏ చెప్తే చేయటం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త చేస్తాడు. నేను కూడా ఒక కార్యకర్తనే, ఖచ్చితంగా నాయకుడు ఏ చేయమంటే చెప్తాను. ఈరోజు మన లోకేష్ బాబు యువగళం ప్రారంభమైనప్పటి నుంచి ఒక కొత్త ఒరవడి ప్రజల్లో మార్పు ఒకవైపు అయితే, రాజకీయాల్లో కానీ రాజకీయ నాయకుల్లో మార్పు వచ్చింది. ఒక దృఢమైన నాయకత్వం ఈ రాష్ట్రానికి రాబోతుంది. ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం, ఇంకోటి యువశక్తి. ఈ కాంబినేషన్తో ఈ రాష్ట్ర భవిష్యత్తు మారబోతుంది. అందులో భాగంగానే రాష్ట్రం మొత్తం కానీ అనేక మంది వైఎస్ఆర్సీపీ కావచ్చు, వేరే వేరే పార్టీల నుంచి కానీ న్యాయం చేయాలి ప్రజలకి అంటే మార్పు అవసరమనే ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందులో భాగంగానే ఈరోజు శ్రీధర్ రెడ్డి, అలాగనే వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి, వాళ్ళని కానీ మారుతాయి, పరిస్థితులు మారుతాయి, అవసరాలు మారుతాయి. అయితే లక్ష్యం ఏంటంటే తెలుగుదేశం పార్టీని ప్రభుత్వంలో తేవడం, రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కానీ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు శ్రీధర్ రెడ్డి గారిని, వాళ్ళ తమ్ముడిని, అలాగనే మిగతా నాయకులు కార్యకర్తలు వాళ్ళతో వచ్చే వాళ్ళందరినీ హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలో స్వాగతిస్తున్నాను. మిత్రుడు అబ్దుల్ అజీజ్ గారి సూచనలు సలహాలు, వారి సహకారం తీసుకుని రూరల్ నియోజకవర్గంలో ఉండే ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త సూచనలు సలహాలు సహకారం తీసుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర ప్రజల మద్దతుతో అద్భుతంగా నవ్వుతో నవ్వుతో రీతిలో తీర్చిద్దే విధంగా, అదేవిధంగా భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని రకాల కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి సూచనలు సలహాలు తీసుకుని ముందుకు నడుస్తామని చెప్పని, ఈ యొక్క తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన దానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, అదేవిధంగా భవిష్యత్తులో అటు జిల్లా పార్టీ పెద్దలు పొంగూరు నారాయణ గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, వేద రవిచంద్ర గారు, అబ్దుల్ అజీజ్ గారు, అదే జిల్లా పరిశీలకులు అమర్నాథ్ రెడ్డి గారు, పెద్దలు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడి కార్యకర్త మద్దతుదారుల అందరి ఆశీస్సులు కావాలని చెప్పని, పార్టీలో సుశిక్షితులైన క్రమశిక్షణ కలిగిన అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలుగా నిరంతరం ప్రజల మధ్యలో ఉండి తెలుగుదేశం పార్టీ గౌరవం పెంచే విధంగా మేమందరం కూడా మనస వాచ కర్మ సిద్ధపడి పనిచేస్తామని తెలియజేస్తున్నాం. రాయలసీమ జిల్లాలో ప్రమాణంగా జరిగింది, నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టిన తర్వాత ఈ జిల్లాలో అధికార పార్టీకి సంబంధించినటువంటి 3 శాసనసభ్యులు ఇదే జిల్లా నుంచి
ఆ ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారి విధానాలపైన వ్యతిరేకించి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం ఆత్మకూరులో బ్రహ్మాండంగా కూడా రామనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో అక్కడ కార్యక్రమాలు చేయడం అదే విధంగా రేపు నెల్లూరు రూరల్లో కూడా శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతో కూడా తీసుకోవడం జరిగింది అదే విధంగా ఇన్ని రోజులు పార్టీ అధ్యక్షులుగా మరి అజీజ్ గారు బ్రహ్మాండంగా కూడా పనిచేశారు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు పార్టీకి సంబంధించి అజీజ్ గారిని మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు ఆయన్ని జిల్లాలో ఆయన నాయకత్వంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన కూడా ఆయన తీసుకురావడం భవిష్యత్తులో ఆయనకు తెలుగుదేశం పార్టీ పరంగా అన్ని రకాలుగా కూడా అండగా మరి రే భవిష్యత్తులో అధికారంలో ఆయన్ని ఏ రకంగా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన కూడా పార్టీ అధ్యక్షులు వారు తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి అందరూ కూడా ఈరోజు పాత కొత్త మొత్తం కలయిక ద్వారా ఈ జిల్లాలో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీస్తో అన్ని నియోజకవర్గాల్లో గెలుపు సాధించడానికి జిల్లా మొత్తం కూడా ఏకతాటిగా కలిసి ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మొత్తం కూడా మాట్లాడుకోవడం జరిగింది ఆ రకంగా కూడా కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నాం ఖచ్చితంగా ఈ జిల్లాలో 10కి 10 సీట్లు ఉమ్మడి జిల్లాలో 10కి 10 సీట్లు రేపు తెలుగుదేశం పార్టీ విజయనగరం ముగించబోతుందని తెలియజేశాం వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం ఫోన్ 1800-102-3344